Hi friends, andariki namaskaram, welcome to StudyBizz YouTube channel. February 2022 monthly job updates video ki mee andariki swagatham. February month ki sambandhinchi ippudu varaku open lo unnatuvanti anni job vacancies ni ippudu ee video dwara telusukundam. So regular ka job updates mariyu government schemes ki related updates pondataniki mana channel ni tappakunda subscribe chesukogalaru. Ika video ni start cheddam. ఫ్రెండ్స్, ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. టోటల్ వ్యాకెన్సీస్ దేశవ్యాప్తంగా 1149గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాకెన్సీస్ చూస్తే తెలంగాణ నుంచి 30, ఏపీ నుంచి 79, టోటల్ 109 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 18-23 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి అడిషనల్ 5 ఇయర్స్, ఓబీసీ వారికి అడిషనల్గా 3 ఇయర్స్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఏదైనా సైన్స్ సబ్జెక్ట్లో పాస్ అయితే సరిపోతుంది. సైన్స్ అంటే బైపీసీ, ఎంపీసీ చేసిన వారందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 4 మార్చ్ 2022 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ సిఐఎస్ఎఫ్ REC.TIN కి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి సపరేట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ అయ్యింది, పైన ఐ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయగలరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఈఎస్ఐసి నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి పడింది. టోటల్ దేశవ్యాప్తంగా 3820 పోస్టుని నోటిఫై చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి 72 వ్యాకెన్సీస్, ఏపీ నుంచి 35 వ్యాకెన్సీస్ని నోటిఫై చేశారు. ఎంటీఎస్ పోస్టుల కోసం 10th క్వాలిఫికేషన్గా ఉంది. ఏజ్ 18-25 ఇయర్స్ అడుగుతున్నారు. స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, యూడీఎస్సీ పోస్టుల కోసం డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంది. ఈ రెండు పోస్టులకి 18-27 ఇయర్స్ వరకు కూడా ఏజ్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ esic.nic.inకి 15th February 2022 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్ నుంచి డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ అయి ఉంది, పైన ఏ నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత రిక్రూట్మెంట్ మనకి సిఐఎస్ఎఫ్ నుంచి మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ ఇన్ స్పోర్ట్స్ కోటాలో మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. టోటల్ వ్యాకెన్సీస్ 249గా ఉన్నాయి. ఏజ్ లిమిట్ అనేది 18-23 ఇయర్స్గా ఉంది. లాస్ట్ డేట్ మనకి 31/3/2022గా ఉంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దీంతోపాటు నేషనల్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉన్నవారికి ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మరియు స్పోర్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా రిఫర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎన్హెచ్పిసి నుంచి పడింది. ఎన్హెచ్పిసిలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. టోటల్ వ్యాకెన్సీస్ 133గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. రిలవెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 ఫిబ్రవరి 2022గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ nhpcindia.comకి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత యూపీఎస్సీ నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2022 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఈ ప్రిలిమ్ ఎగ్జామ్స్కి సంబంధించి అప్లికేషన్స్ మనకి 2 ఫిబ్రవరి 2022 నుంచి 22 ఫిబ్రవరి 2022 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకి 5 జూన్ 2022న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 22 ఫిబ్రవరి లోపు వెళ్ళి upsconline.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 21-32 ఇయర్స్ ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎన్ఐబీఈఆర్ హైదరాబాద్ నుంచి పడింది. నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, సైంటిస్ట్, అసిస్టెంట్ గ్రేడ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ మనకి పోస్ట్ని బట్టి మొత్తంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ వారికి అవకాశం, మిగిలిన క్వాలిఫికేషన్స్ కూడా మనకి డీటెయిల్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి రిఫర్ చేయండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 2 మార్చ్ 2022 లాస్ట్ డేట్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ nipeerhyd.ac.inకి మీరు ఈ డేట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా మనకి హైదరాబాద్ నుంచి ఎన్హెచ్ఏఐ ఏదైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పడింది. టోటల్ వ్యాకెన్సీస్ 9గా ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. బీఈబీటెక్, సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వారికి అవకాశం, గేట్ 2021 స్కోర్ కూడా ఇక్కడ తప్పనిసరి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 25 ఫిబ్రవరి 2022 లోపు nhai.gov.in వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఎన్వలప్తో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు ఇతర రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్కి పంపించాల్సి ఉంటుంది. డీటెయిల్డ్ అడ్రస్ నోటిఫికేషన్లో అందుబాటులో ఉంది. నోటిఫికేషన్ మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ కానీ మనం చూసినట్లయితే ఏపీఎస్సీ నుంచి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే మనకి గత నెలలో పడిందో దానికి సంబంధించి లాస్ట్ డేట్ని పొడిగించడం జరిగింది. 6 ఫిబ్రవరి 2022 వరకు కూడా
అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఏదైనా డిగ్రీతోటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి యాజ్ పర్ ఏపీఎస్సీ నామ్స్ అప్ టు 42 ఇయర్స్ వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ వారికి ఎక్స్ట్రాగా మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వీటిని కూడా 6th February 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏదైనా డిగ్రీ అర్హతతోటి ఈ పోస్టులకు psc.ap.gov.inకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి NIRDPR హైదరాబాద్ నుంచి పడింది. టోటల్ వ్యాకెన్సీస్ 33గా ఉన్నాయి. ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ డిప్లొమా బీఈ లేదా బీటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ చేసిన వారందరికీ కూడా పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి 10th February 2022 లాస్ట్ డేట్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ nirdpr.org.inకి ఈ డేట్లోపు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి పడింది. టోటల్ వ్యాకెన్సీస్ 5గా ఉన్నాయి. మైన్ ఫోర్మ్యాన్ మరియు మైన్ మేట్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మైన్ ఫోర్మ్యాన్కి మైనింగ్ ఇంజనీరింగ్తో పాటు మైనింగ్ ఇంజనీరింగ్లో సర్టిఫికేట్ మరియు ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. మైనింగ్ మేట్కి 10th పాటు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ మరియు ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ vizagsteel.com వెబ్సైట్కి వెళ్ళి కెరియర్స్ ఆప్షన్లో డీటెయిల్స్ చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి వాక్ ఇన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏ జిల్లాలో ఎప్పుడు వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు, ఏ రోజున కండక్ట్ చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ అంతేకాకుండా మన వెబ్సైట్లో కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి రెగ్యులర్గా మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అండ్ అన్ని ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ వారికి ఈ జాబ్స్ అనేవి పడుతూ ఉన్నాయి. సో కాబట్టి కంప్లీట్ లిస్ట్ అనేది మీరు ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఇప్పటి వరకు ఓపెన్లో ఉన్నటువంటి అన్ని జాబ్ వ్యాకెన్సీస్. మరికొన్ని జాబ్ వ్యాకెన్సీస్ మంత్ మిడిల్లో లేదా ఎండ్లో కూడా పడే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి సపరేట్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన వెబ్సైట్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వగలరు. కంప్లీట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ అస్ వెల్ అస్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్. అంటే దానికి వాచింగ్, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.